నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కాకినాడ జిల్లా పెద్దాపురం సంబంధించిన వైసీపీ అభ్యర్థి దౌలూరు దర్బాబు ప్రచారం జోరు పెంచారు. నేటి నుంచి అయితే ప్రచారం మొదలు పెడుతున్నట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం దౌలూరు దర్బాబు ఉన్నారు, పెద్దాపురంలో ఏ విధంగా ప్రచారం మొదలుపెట్టారో అడిగి తెలుసుకుని ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఏ విధంగా మొదలుపెట్టారు పెద్దాపురం? ఆల్రెడీ మేము ఈరోజు మొదలు పెట్టలేదు ఎన్నికలు. ఇప్పుడు ప్రచారం 3 సంవత్సరాల క్రితమే ప్రారంభించాం. ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారానే ప్రజలతో మేము మమైక్యం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 6 వారాల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మరలా ఒకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి మన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరించి, అలాగే ఒక స్థానికుడిగా నాకు 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి అవకాశం కలిగింది, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి ఈ పెద్దాపు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా భారీ మెజార్టీ ఎగరేయడానికి మేము అందరం కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రధాన గారు, పెద్దాపురంలో 2 సార్లు టీడీపీ ఇక్కడ పోటీ చేసి గెలిచిన పరిస్థితి, వాళ్ళందరూ కూడా ఏ విధంగా మీరు ఢీకొట్టబోతున్నారు? ఇక్కడ వైసీపీ జెండా ఏ విధంగా ఎగరవేయబోతున్నారు? ఇది పెద్దాపురం నియోజకవర్గమే కాదు, ఆఖరికి వాళ్ళ అధ్యక్షుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్న కొప్పు నియోజకవర్గంలో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన. ఆయన వివక్ష లేకుండా, రాజకీయం లేకుండా ఆయన చేసినటువంటి సంక్షేమ పరిపాలన చూసి ఆఖరికి ఈరోజు తెలుగుదేశం సానుభూతి పరులు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పడుతూ ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో మేము గత 5 సంవత్సరాలుగా చేసినట్టు అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమ పథకాలు అవ్వచ్చు, దానికంటే ముఖ్యంగా మేము ప్రజల్లో మేము ఉన్నటువంటి ఈ సంబంధాలు అవ్వచ్చు. తప్పకుండా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం. పెద్దాపురం నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం జరిగింది మీ యొక్క వైసీపీ హయాంలో? వైసీపీ హయాంలో ఈరోజు ప్రజల వద్దకు పరిపాలన తీసుకొచ్చాం, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాం, రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు ఉన్నాయి, సచివాలయం ఉన్నాయి. అలాగే కాకుండా ఈరోజు మీరు చూసుకుంటే ఎఫ్సీఏ రోడ్డు ఉండొచ్చు, ప్రతి ఊర్లో కూడా సుమారు మేము 2-3 కోట్ల రూపాయలు వర్క్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు నేను స్థానికుడిని, మీలో ఒకడిని, నేను వస్తే అభివృద్ధిని చూసి ఓటేయండి అని ఈరోజు చంద్రాజప్ప గారు వస్తూ ఉన్నారు. ఒక విషయం అడుగుతా చంద్రాజప్ప గారు, ఆయన దత్తత గ్రామమైన జయతిమ్మాపురంలో కూడా సరిగ్గా డ్రైన్లు కూడా లేనటువంటి పరిస్థితులు, మౌలిక వసతులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు అభివృద్ధి అంటే ఒక పార్కో లేకపోతే ఒక రోడ్డు వేసి ఆ రోడ్లో కాంట్రాక్టులు తీసుకోవడమో లేకపోతే చెట్టు నీరు పథకంలో డబ్బులు తినడం కాదు, లేకపోతే రామేశ్వరం మెట్టలో కొండలు తినడం కాదు. అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు మేము చూపిస్తాం. అవినీతి ఏంటంటే ప్రజలకు ఆల్రెడీ తెలిసింది. ఆయన్ని పంపించడానికి కూడా ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. అంటే జనసేన టీడీపీ పొత్తులు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, అలాగే గద్దె వైసీపీ జగన్మోహన్ రెడ్డి గద్దె దించడానికి మేమంతా ముందుకు వెళ్తున్నాం అన్నారు. అలాగే పెద్దాపురంలో నేను గెలుపు నాదే అంటారు, మరో పక్కన హ్యాట్రిక్ కొడతానన్నాడు రాజప్ప, ఏ విధంగా చూడండి? అది మీకు అంత తొందరలోనే తెలుస్తుంది. ఎలక్షన్ వచ్చిన తర్వాత ప్రజలు ఎటువైపు ఉన్నారో మీకు అందరికీ తెలుస్తుంది. ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రజలే మమ్మల్ని ఆహ్వానించి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ తప్పకుండా ఆశీస్సులు అందజేస్తామని ప్రజలే మా దగ్గరికి వస్తున్నారు. ఎందుకంటే మేము చేసినటువంటి పరిపాలన తప్పకుండా ఆయన హ్యాట్రిక్ కొడతాడు, అమలాపురం వెళ్ళిపోతాడు, అన్ని కూడా తొందరలోనే తెలుస్తాయి. మీ కుటుంబ సభ్యులతో ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు? మీ యొక్క అమ్మాయి కావచ్చు, మీ సోదర సభ్యులతో? మా పెద్దమ్మాయి, మా పెద్దమ్మాయి అమెరికాలో అండర్ గ్రాడ్ ఫిలిం ప్రొడక్షన్లో చేస్తూ ఉంది. మా చిన్నమ్మాయి 12th క్లాస్ హైదరాబాద్లో చదువుతుంది. 12th క్లాస్ అయిపోయింది, 16వ తారీఖున గ్రాడ్యుయేషన్ పార్టీ ఉంటే ఫంక్షన్లో పాల్గొనడానికి అమెరికా నుంచి రావడం జరిగింది. నేను మోస్ట్లీ నెలకు ఒకసారో లేకపోతే 2 నెలలకు ఒకసారో నేను హైదరాబాద్ వెళ్ళి మిగిలిన టైం అంతా గత 5 సంవత్సరాలుగా ఇక్కడే నేను స్పెండ్ చేస్తూ ఉన్నా. మా అక్కడ నేను ఎలాగ హైదరాబాద్ రాలేదు కాబట్టి నేను కూడా వచ్చి నీతో పాటు నేను కూడా ట్రావెల్ చేస్తాను, నీతో పాటు ప్రచారం చేస్తానని ఈరోజు రావడం జరిగింది. మాట్లాడతారా, ఎలా ఎలా ప్రచారం ఎలా పాల్గొన్నారు చెప్పండి, మీ ఎలా ఉంది ఫీలింగ్? బాగుంది, నాన్నకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. వైసీపీని నాన్నగారు పోటీ చేయబోతున్నారు, ఎమ్మెల్యేగా గెలిపించింది, మీరు ఏ విధంగా కృషి చేస్తారు? సారీ, మరి లాస్ట్లో వినలేదు, ఏమన్నారు? ఎలా సపోర్ట్ చేస్తాం? ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలా ప్రచారం? నాన్నతో నడుస్తున్నాను కదా, నెక్స్ట్ 2-3 డేస్ అంతే. నాన్నగారు ఎమ్మెల్యే చేస్తారా మీరు? చేస్తాం. చూస్తున్నాం ప్రధానంగా అయితే పెద్దాపురంలో ఎమ్మెల్యేగా అయితే గెలుపు తీరుతానంటున్నారు, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో టీడీపీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, అవినీతి పాలన పాల్పడ్డారు చంద్రరాజప్ప. ఏదేమైనా టీడీపీ 2 సార్లు ఏ విధంగా గెలిచినా ఎటువంటి అభివృద్ధి లేదు, ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోనే మొత్తం పెద్దాపురం అభివృద్ధి చేసి తీరాలని చెప్తున్నారు. అలాగే తన కుటుంబ సభ్యులతో కావచ్చు, తన కుమార్తెతో కలిసి నిన్న అదే ప్రచారం మొదలుపెట్టారు. 2వ రోజు భారీ ఎత్తున ఈ యొక్క సోమలకోట నియోజకవర్గం సోమలకోటలో ప్రధానంగా ఈ ప్రచారం ముమ్మరు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురు తీరుతుంది, ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఉంటాను, అలాగే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కాబోతున్నారంటూ అలాగే దౌలూరు దర్వాజా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ ఆర్టీవీ సోమరకోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.